దేశాన్ని కులాలు మతాల పేరుతో విభజించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ మేనిఫెస్టోతో ప్రజలకు ఎలాంటి మేలు లేదన్నారు. మోదీ పాలనలో ప్రజల హక్కులు హరించుకుపోయాయని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఎన్డీఏ పదేళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు కాంగ్రెస్ నేతలు. అవినీతిపై ప్రధాని మోదీ మాటలు పచ్చి అబద్దాలన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. బీజేపీలో చేరితే ఎలాంటి అవినీతి కేసులు ఉండవన్నారు. బీజేపీ గత ఎన్నికల హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు సంకల్ప పత్రతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. పుదుచ్చేరి, తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. కాంగ్రెస్ పాలనతోనే తమిళనాడు సంస్కృతి, వారసత్వం సురక్షితమన్నారు. What you call washing machine. Big what is washing machine. They ask the MLAs, they point out, in some case they involve them in ED, CBI, income tax. They arrest them. As soon as they agree to join BJP, they will be clean. They will be removed. దేశాన్ని కులాలు మతాల పేరుతో విభజించే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వయనాడ్ ప్రజలకు అండగా ఉంటామన్నారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడిందన్నారు. కానీ బీజేపీ మేనిఫెస్టోలో సాధారణ ప్రజలను పట్టించుకోలేదన్నారు. ఒలింపిక్ క్రీడలు, చందమామపైకి మనుషులను పంపడం మోదీకి ముఖ్యమన్నారు. పేదలు ఏమైనా మోదీకి పట్టదన్నారు రాహుల్. And this is a fundamental misunderstanding of our country. Because language is not something that is imposed from the top. Language is something that comes out from inside the person, inside the heart of the person. A person from Kerala, that your language is inferior to Hindi, for example, is an insult. మోదీ పాలనలో ప్రజల హక్కులు హరించుకుపోయాయన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఎవరైనా హక్కుల గురించి మాట్లాడితే పోలీస్ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. మోదీ సర్కారులో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు ప్రియాంక. ఆజ్ ఏక్ బడా అజబ్ సా మాహోల్ బన్ గయా హై. ఆజ్ ఆప్ ఖడే హోకే ఆప్ అప్నే లియే అప్నా అధికార్ మాంగేంగే తో పూరీ కార్వాయి హో జాయేగీ. పులిస్ పకడ్ లేగీ ఆప్కో. డాంట్ పడేగీ ఆప్కో. పీటా జాయేగా. आज ये माहौल बन गया है देश में और ये माहौल बनाया किसने है ये माहौल मोदी जी की सरकार ने बनाया है ये मोदी जी की जो सत्ता है ना जिसको ये पूजते हैं. ఎన్నికల బాండ్లపై ప్రధాని మోదీ పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ అన్నారు. బీజేపీకి బాండ్లు ఇచ్చిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయన్నారు. ఇంటర్వ్యూల పేరుతో మోదీ మాయమాటలు చెబుతున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. प्रधानमंत्री द्वारा इलेक्ट्रल बॉन्ड के रास्ते चार रास्ते क्या थे? एक तो चंदा दो धंधा लो, दूसरा ठेका लो घूस दो, तीसरा रास्ता हफ्ता वसूली, चौथा रास्ता फर्जी कंपनी. ये चार रास्ते अपनाए गए. 8,200 करोड़ रुपया मिला प्रधानमंत्री को और भारतीय जनता पार्टी को. और आज प्रधानमंत्री कह रहे हैं कि मेरे वजह से ये सब जानकारी आई है. अरे ये सुप्रीम कोर्ट की वजह से आया है, आपकी वजह से नहीं. आपने तो పూరి ప్రయాస్ కి యే జానకారీ నహీ ఆనే కే లియే. పదేళ్లలో ఎన్డీఏ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దేశం రాజ్యాంగ సంరక్షణ కోసం కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందంటున్నారు.